విఎస్బి టీవీ ప్రధానాంశాలకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు. సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు, పనులన్నీ చకచక ముమ్మరంగా సాగుతున్న నూతన జిల్లాల ఏర్పాట్ల ప్రక్రియ, కొత్త జిల్లాలపై మూడు వరకు అభ్యంతరాల స్వీకరణ, సమతాను చాటే భవ్యక్షేత్రం, సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసలు, ఎజెండాలో చేర్చినప్పుడు నోరెత్తలేదేమో, హోదాపై చంద్రబాబును నిలదీసిన మంత్రి నాని గడికోట, ఈ పాపం బాబు సర్కారుదే, వచ్చే ప్రభుత్వాలు చేయాల్సిన అప్పులను కూడా అదనంగా చేసిన వైనం, 3.6 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు లేవు, 2021లో దేశ పరిస్థితి ఇది, సీఎంఐఈ తాజా అధ్యయనంలో వెల్లడి, నిత్య పెళ్లికొడుకు సహా నలుగురుపై కేసు, మూడో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు, వరించిన సిరి లక్ష్యం దిశగా సాగుతున్న ధాన్యం కొనుగోలు, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, సర్కారీ విద్యా సరికొత్తగా, విద్యాశాఖలో సమూల మార్పులు, వేసవిలో టీచర్లకు ఉద్యోగనత్తలు కల్పించే అవకాశం, వీరమ్మ తల్లి చల్లగా చూడమ్మ, భక్తి పారవస్యంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు, 551 కోట్ల 70 లక్షలు ఐపీఎల్ వేలంలో భాగంగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు, మొత్తం 204 మంది ఆటగాళ్ల ఎంపిక, మెగా ఐపీఓకి ఎల్ఐసి రెడీ, వాల్యుయేషన్ 5.4 లక్షల కోట్లు, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా హైస్కూళ్లు, పాఠశాల విద్యాశాఖ అడుగులు, ఇప్పటికే 2835 ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు, నేటి నుంచి స్వర్ణరథం ప్రారంభోత్సవ పూజలు, రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలి, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ జైల్ భరో కార్యక్రమంలో సేని నటుడు నారాయణమూర్తి. ఇది ఇవాల్టి సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. బీజేపీ పోతేనే దేశం బాగు, మోడీ చెప్పేదొకటి చేసేదొకటి అంటున్న కేసీఆర్, టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చి పడేస్తామంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సమతను చాటే భవ్యక్షేత్రం, 120 కిలోల స్వర్ణమయ మూర్తి లోకార్పణం, తొలి పూజలు, సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుపై రాష్ట్రపతి ప్రశంసలు, మేడారం జనసంద్రం, మహాజాతరకు ముందే పెరిగిన రద్దీ, ఒక్కరోజే అమ్మవార్లను దర్శించుకున్న 6.5 లక్షల మంది, ట్రాఫిక్ జామ్తో అవస్థలు, డార్క్ నెట్లో దండోరా వేసి మరీ మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో కొత్త కోణం, లక్నోకు చెందిన లక్కీనే సూత్రధారి, నైజీరియన్లతో ఒప్పందం, ప్రజారోగ్యంలో మనది 3వ స్థానం, బీజేపీ పాలిత యూపీ ఆఖరు స్థానంలో, త్వరలో ఏఎన్ఎంఏలకు ఐప్యాడ్లు. ఇది ఇవాల్టి సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. అంబసయ్యపై ఈఎస్ఐ, రాష్ట్రంలో గాలడవు కార్మికుల ఆరోగ్యం, జగన్ రెడ్డి హోదాపై యుద్ధం ఏమైంది, హోదా అంశాన్ని తొలగిస్తే ఎందుకు నోరు మెదపరు, హోదాపై బీజేపీ డ్రామా శోచనీయం, డామిడ్ కథ అడ్డం తిరిగింది, బయోమెట్రిక్ ఎత్తుగడ్డ బకాయి దెబ్బకు సరి, టీచర్లపై బెడిసి కొట్టిన సర్కారు ప్రయోగం, నేడే కక్షలోకి ఈవోఎస్ 04 మూడు ఉపగ్రహాలతో నింగిలోకి పిఎస్ఎల్వీసీ 5, ఉదయం 5:59 గంటలకు ప్రయోగం, ఈ ఏడాది ఇస్రో తొలి ప్రయోగం ఇదే, ఆలయాలపై అధికార పెత్తనం, పట్టించుకోని దేవాదాయ కమిషనర్, 2వ రోజు కొల్లగొట్టారు లివింగ్స్టాన్ కు, 11.5 కోట్లు తెలుగు కుర్రాడు తిలక్కు, 1.70 కోట్లు ముగిసిన ఐపీఎల్ మెగా వేలం, మేలో 5G స్పెక్ట్రం వేలం, ట్రాయ్ సిఫార్సులు అందడమే తరువాయి, హోరెత్తిన జైల్ భరో, కేంద్రం తీరుపై ఉక్కు కార్మికుల నిరసన ఘలం, గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయింపు, ఉత్తరాఖండ్ గోవాలో నేడే పోలింగ్, అమరీందర్ సర్కార్ను మోడీ ప్రభుత్వం నడిపింది, అందుకే ఆయన్ను సీఎంగా తప్పించా, పంజాబ్ ప్రచారంలో ప్రియాంక. ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. బీజేపీ ముక్త భారత్, నేను అడుగుతున్నా సర్జికల్ స్ట్రైక్స్కు సాక్ష్యం ఏది, బీజేపీ మోడీపై నిప్పులు చెరిగిన కేసీఆర్, రామానుజ స్ఫూర్తితో అసమానతలు రూపుమాపాలి, రామానుజ స్వర్ణ ప్రతిమను ఆవిష్కరించడం అదృష్టమంటున్న కోవింద్, నలువైపులా ఐటీ హైదరాబాద్ చుట్టూ విస్తరిస్తాం, జెన్పాక్ట్ రామ్కి సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్లో 20 లక్షల
చదరపు అడుగుల్లో టవర్లు, ఇంటర్ వెయిటేజీ లేనట్టే. ఎంసెట్లో ఈ ఏడాది కూడా అంతే. ఫస్ట్ ఇయర్లో అందరినీ పాస్ చేయడమే కారణం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం త్వరలోని అధికారిక ప్రకటన. మాయావతి మాయ మాయం. తొలి రెండు దశల్లో ఎక్కువ సీట్లు ముస్లింలు ఓబీసీలకే కేటాయింపు. బీఎస్పీ అధినేత్రి భవితను తేల్చే ఎన్నిక. 67 కోట్ల మోసం కేసులో నగల వ్యాపారి సంజయ్ కుమార్ అరెస్ట్. మేడారం జాతరకు సర్వం సిద్ధం. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. 15 లక్షల మంది భక్తుల రాక. భారతీయ ఆయుర్వేదంతో నా బిడ్డకు కంటి చూపు. తిరుపతి వెంకన్న నాకెంతో ఇష్టం. కెన్యాలో భారతీయుల ప్రభావం అధికం. ప్రధాని మోడీని కలిసిన బాబాజీ. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవవు. కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ భరించదు. ఇప్పటికే 2 సార్లు నమ్మి మోసపోయాం. ఆయన చైనా వాడికి పుట్టాడని అంటే ఎలా ఉంటుందంటున్నారు రేవంత్ రెడ్డి. ఇది వాళ్ళ ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. V6 వెలుగుకి సంబంధించిన ముఖ్యాంశాలు. అంబేద్కర్ కు ఆదర్శం, రామానుజుడే, గాంధీ పైన ఆయన ప్రభావం, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. నన్ను జైల్లో పెట్టే దమ్ముందా, దొంగలకు లంగలకు భయం, నాకేం భయం అంటున్న కేసీఆర్. కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లో ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ తో పొత్తు. కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేదంటున్న సంజయ్. గరీబోళ్లకేది దళిత బంధు. లబ్ధిదారుల లిస్ట్ లో సగానికి పైగా టీఆర్ఎస్ లీడర్లే. జాబ్ ఇస్తామని పిలిపించి యువతిపై గ్యాంగ్ రేప్. బిల్డింగ్ పై నుంచి తోసి హత్యాయత్నం. రాజస్థాన్ లో దారుణం. ఉక్రెయిన్ లో చుట్టుముట్టిన రష్యా. 3 వైపులా భారీగా బలగాల మొహరింపు. April 1 నుంచి కేంద్ర నిధులు నేరుగా లబ్ధిదారులకి. కొత్త సిస్టమ్ తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు. కేసీఆర్ అంటేనే నమ్మక ద్రోహం. అస్సాం సీఎం వ్యాఖ్యలు తలలందరికీ అవమానమే అన్న పీసీసీ చీఫ్. సెరపు ఉద్యోగులు పర్మనెంట్ అయ్యేటప్పుడు ఏండ్లు గడుస్తున్నా నెరవేరని సీఎం కేసీఆర్ హామీ. ఇవాళ స్పేస్లోకి 3 శాటిలైట్లు. PSLVC-52 ర్యాకెట్ను ప్రయోగించడం ఇష్టం. వీల్ చైర్లో వచ్చిందని రెస్టారెంట్లోకి రానియలే. దివ్యాంగురాలకి అవమానం ట్విట్టర్లో వైరల్ కావడంతో సారీ చెప్పిన మేనేజ్మెంట్. మేడారం దారిలో ట్రాఫికర్. మహాజాతరకు ముందే భయపడుతున్న లోపాలు. మేడారం జాతరలో 9,000 మంది పోలీసులతో బందోబస్త్. డీజీపీ ఎలక్ట్రీషియన్ కొడుకు కోటీశ్వరుడయ్యిండు. 1.70 కోట్లతో ముంబైకి ఎంపికైన హైదరాబాద్ తిలక్ వర్మ. ఇది ఇవాళ V6 వెలుగుకి సంబంధించిన ముఖ్యాంశాలు. నవ తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. సిగ్గులేని పార్టీ, దాన్ని ఎంత జల్దీ వదిలించుకుంటే దేశానికంత మంచిది. హిజాబ్ ఘటనపై దేశం మౌనం మంచిది కాదు. బీజేపీపై సీఎం కేసీఆర్ ఫైర్. అమిత్ షా పంజాబ్లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి రైతు సెగ. పరిశ్రమలకు బొగ్గు కొరత, బొగ్గు సరఫరా పెంచాలని ప్రధాని మోడీకి లేఖ. నేడు 3 రాష్ట్రాల్లో పోలింగ్. గోవా ఉత్తరాఖండ్తో పాటు యూపీ 2వ దశకు ఏర్పాట్లు పూర్తి. భారతీయ రైల్వేలో సర్వీస్ క్యాడర్స్ విలీనం. ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏర్పాటు. యుద్ధ మేఘాలు. 2 రోజుల్లో ఉక్రెయిన్పై రష్యా దండెత్తుతుంది అంటూ ప్రచారం. మేడారం మహాజాతరకు అత్యంత ప్రాధాన్యత. సందర్శకుల కోసం మెరుగైన సౌకర్యాలు. మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్. 10కి సన్నద్ధం. విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు. ప్రైవేట్లో పరీక్ష ఫీజు పేరిట దోపిడి. కురిసింది గాసుల వర్షం. లివింగ్ స్టోన్కు 11.5 కోట్లు. జోఫ్రో ఆర్చర్కు 8 కోట్లు. టీమ్ డేవిడ్కు 8.25 కోట్లు. రోమారియో షెఫర్డ్కు 7.75 కోట్లు. ముగిసిన IPL 15 మెగావేలం. ఇది ఇవాల్టి నవ తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. మన తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. నేడు గోవా ఉత్తరాఖండ్ ఎన్నికల పోలింగ్. యూపీలో 2వ దశకు. దమ్ముంటే జైల్లోవే. రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా, రాహుల్పై నీచంగా మాట్లాడతారా, ఇదేనా మన ధర్మం, హిందూ సంస్కృతి అంటూ బగ్గుమన్న కేసీఆర్. 3 రోజుల పాటు కేసీఆర్ 68వ జన్మదిన వేడుకలు. మంత్రి కేటీఆర్ పిలుపు. ముచ్చింతల్కు విశ్వఖ్యాతి. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారున్నది అంటున్న రాష్ట్రపతి కోవింద్. వన జాతరకు సిద్ధం. గిరిజన సంప్రదాయాలను మర్చిపోకూడదు. మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్. యూపీలో తారుమారైతే బీజేపీ పతనమే. కేంద్ర ప్రభుత్వం మధ్యలోని కూలిపోయే అవకాశం. ఔషధ వ్యర్థాలతో నాశనం అవుతున్న అనంతగిరి. చోద్యం చూస్తున్న అటవీ మున్సిపల్ వైద్య శాఖల అధికారులు. హష్ ఆయిల్కు యువత బానిస. పోలీసులు కళ్ళుగప్పి నగరానికి చేరవేస్తున్న వ్యాపారులు. ఇది ఇవాల్టి మన తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు.